సినిమాలో కమర్షియల్ డైరెక్టరే ఎక్కువగా ఉంటారు కానీ సొసైటీ గురించి ఆలోచించి సినిమాలు తీసే డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వారుల్లో రాజ్ కుమార్ హీరాని ముందుంటాడు ఈయన ఏ సినిమా తీసినా సమాజాన్ని సంస్కరించేలా ఉంటుంది ఆయన పుట్టినరోజు ఈరోజు ఈ సందర్భంగా ఆయన తీసిన సినిమాల గురించి ఓసారి చూద్దాం అత్యుత్తమ చిత్రాల దర్శకుడు రాజ్ కుమార్ హీరాని నిజ జీవితాలకు దగ్గరగా ఉన్న పాత్రలతో చిత్రాలు తీయడం హీరాని స్టైల్ ఆయన సినిమాల్లో ప్రస్తుతం సమాజంలో ఉండే సాంఘిక పరిస్థితుల్ని ప్రస్తావిస్తాడు జనాల్లో పాతుకుపోయిన పాత పద్ధతుల్ని ప్రశ్నిస్తాడు అందరిలోనూ సామాజిక న్యాయం ఉండాలంటాడు అందుకే హీరానీ సినిమా కథలు ఆదర్శవంతంగా ఉంటాయి ఆయన సినిమాలోని పాత్రలు ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తాయి అందుకే హీరానీ తీసిన అన్ని సినిమాలకు అవార్డులొచ్చాయి దానికి నిదర్శనం మున్నాబాయ్ ఎంబీబీఎస్ ఈ సినిమాలో ఓ వీధి రౌడీ మారుమనసు పొందితే సమాజానికి ఎంత మేలు జరుగుతుందో చూపించాడు మొక్కుబడిగా చేసే వైద్యం కన్నా మంచి మనస్సు పెట్టి చేసే వైద్యం పేషెంట్ ని బతికిస్తుందని తెలియజేశాడు ప్రిన్సిపల్ మామ రౌడీ అల్లుడి మధ్య సాగే సరదా సన్నివేశాలు నవ్వు పొట్టిస్తాయి ఈ సినిమాని సామాన్యులతో పాటు ఎంతో మంది ప్రముఖులు థియేటర్లకు వచ్చి మరీ చూశారు మున్నాభాయ్ ఎంబీబీఎస్ కి సీక్వెల్ గా వచ్చిన లగేరహో మున్నాభాయ్ కూడా అదే రేంజ్లో సక్సెస్ అయింది ఈ సినిమాలో వీధి రౌడీగా ఉండే హీరో లైబ్రరీలో పుస్తకాలు చదివి గాంధేయ మార్గాన్ని అనుసరిస్తాడు వృద్ధాశ్రమాన్ని కబ్జా చేసిన రౌడీలతో నేరుగా పోట్లాడకుండా అహింసా మార్గంతో పోరాడతాడు రోజుల పాటు సాగే వీళ్ల మౌన పోరాటం రౌడీల మనసుల్ని కరిగిస్తుంది ఈ చిత్రంలో ఆధునిక సమాజంలోనూ గాంధేయ మార్గం పనిచేస్తుందని చెప్పకనే చెప్పాడు కుమార్ హీరాని ఈ మున్నాభాయ్ సీక్వెల్స్ దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి అమీర్ ఖాన్ మాధవన్ శర్మాన్ జోషి కాంబినేషన్లో తీసిన త్రీ ఇడియట్స్ అద్భుతంగా ఉంటుంది సుప్రసిద్ధ నవల రచయిత చేతన్ భగత్ రాసిన ఫైవ్ పాయింట్ వన్ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తీశాడు కుమార్ హీరాని అల్లరి చిల్లరిగా ఉండే ముగ్గురు స్నేహితులు హాస్టల్ ఫేజ్ని దాటుకుని నిజ జీవితంలో ఎలా సెటిల్ అయ్యారో సరదాగా చూపించాడు బట్టీ కొట్టే చదువులకన్నా మేధోశక్తిని పెంచే చదువులే విద్యార్థులకు మేలు చేస్తాయన్న సందేశం సినిమాలో కనిపిస్తుంది అలాగే మార్కులు తక్కువచ్చాయని ఓ విద్యార్థి చనిపోవడం కంటనీరు పెట్టిస్తుంది ప్రిన్సిపల్ కూతురు ప్రసవించే సీన్ ఉత్కంఠ భరితంగా తెరకెక్కించాడు హీరాని ఈ సినిమాని దర్శకుడు శంకర్ స్నేహితుల పేరుతో రీమేక్ చేశాడు హీరాని క్రియేటివిటీ నుంచి జాలువారిన ఇంకో ఆణిముత్యం పీకే ఈ సినిమాలో హిందూ మతంలో పాతుకుపోయిన మూడో విశ్వాసాల్ని ప్రస్తావించాడు భక్తి ముసుగులో దొంగ బాబాలు చేసే అరాచకాల్ని చాలా తెలివిగా ప్రశ్నించాడు అంతరిక్ష నుంచి అనుకోకుండా వచ్చిన వ్యక్తి మనుషులు అనుసరించే దైవభక్తిని చూసి ఆశ్చర్యపోయి దాన్ని అధ్యయనం చేసే క్రమంలో నిజానిజాల్ని విడమార్చే ప్రయత్నం చేశాడు ఈ సినిమా ఎంతో లాజికల్ గా ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా విమర్శకుల అందుకుంది అమీర్ ఖాన్ అర్ధనగ్నంగా ఉండే వాల్పోస్టర్ అప్పట్లో సంచలనం సృష్టించింది సంజయ్ దత్ నిజ జీవితం ఆధారంగా తీసిన సినిమా సంజు ఈ సినిమాలో సంజయ్ దత్ టీనేజ్ ఎలా సాగింది ఎలాంటి పరిస్థితుల్లో ఆయుధాల కేసులో ఇరుక్కున్నాడు జైలు జీవితం ఎలా గడిచింది ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించాడు విజువల్ ఇంపాక్ట్ బాగా ఉంటుంది ఈ సినిమా రిలీజ్ అయ్యాక హీరానీ కొన్ని విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది సంజయ్ దత్ని పూర్తిగా అమాయకుడిగా చూపించాడని వాస్తవాల్ని కప్పిపుచ్చాడన్న విమర్శలొచ్చాయి అయితే హీరాని వాటిని తోసిపుచ్చాడు సంజయ్ దత్ పాత్రకి రణ్బీర్ కపూర్ సరిగ్గా సరిపోయాడు రాజ్ కుమార్ హిరాణి లాంటి డైరెక్టర్ నూటికి ఒక్కడున్నా చాలండి మనకి మంచి సినిమాలు చూసే అదృష్టం దక్కుతుంది రొటీన్ సినిమాల నుంచి రిలీఫ్ కలుగుతుంది